ओडु छे रे नी ये दुटा मिलचे न पुडो रक्षका ओकया आत्मा नैना देख शिपु पाड़ी पोदुना ओकया आत्मा नैना नेनो राक्षी पका येसुआ ओकया आत्मा नैना नेनो राक्षी पका येसुआ वटे छे तुल तो लीनो दर्शे चुटा तगुना वटे छे तुल तो लीनो दर्शे चुटा तगुना ప్రభునందు ప్రదేవుని బట్టి పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధులైన యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఆఖరి 2 వచనంలో గమనించినట్లయితే 19-20 వచనంలో గమనించినట్లయితే ఇలా అంటున్నాడు కదా, నా సహోదరులారా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియకుడు అతని సత్యమునకు మళ్ళించిన పాపిని వాడు తప్పు మార్గం నుండి మళ్ళించువాడు మన నుండి ఒక ఆత్మ రక్షించి అనేక పాపములు కప్పివీరని తాను తెలుసుకున్న వలన. నా ప్రియ స్నేహితులు, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియకుడు అతని సత్యమును మళ్ళించేవారుగా ఉన్నారు. ఈ 2 వచనంలో మనము సున్నముగా ధ్యానించినప్పుడు 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనించగలము. 1, ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరియకుడు అతని సత్యమునకు మళ్ళించవలసిన ఆవశ్యకత ఉన్నది. ప్రియులారా, ఎవడైనను సత్యముకు దూరముగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఎవడైనను దేవుని నుంచి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఎవడైనను ఆయన స్నేహం నుంచి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, యాజ్ ఎ బిలీవర్ ఆర్ యాజ్ ఎ పాస్టర్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ వాట్ ఈస్ అవర్ రోల్, మనం ఏమి చేయాలి, మన పని ఏంటి? ఒక వ్యక్తి సత్యం నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి దేవుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి? ప్రియమైనవారు, అందుకనే పరిశుద్ధుడైన యాకోబు ఆయన పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, నా సహోదరులారా మీతో ఎవడైనను సత్యమును తొలగిపోయినప్పుడు మరియకుడు అతని తీసుకు సత్యం దగ్గర తీసుకురావాల్సిందిగా యాకోబు భక్తుడు రాస్తూ ఉన్నాడు. నిజమే కదా, మన సువార్త పాట భాగం చూసినప్పుడు కూడా ఒక గొప్ప ఉదాహరణ మనం చూస్తూ ఉన్నాం. 100 గుర్రాలు ఉన్నాయి, ఒకే ఒకటి తప్పిపోయినది. 99 ఉన్నాయి కదా అని ఆనందపడాలి ఆయన. అడవిలో అనేక క్రూర జంతువులు ఉంటాయి, ఆ గొర్రెలు చూసి అనేక సింహాలు వేటాడుతూ ఉంటాయి. 100 గుర్రాలు ఉన్నాయి, ఒకటే తప్పిపోయింది. 99 ఉన్నాయి కదా, దాన్ని కాపాడుకున్నాములే అని అనుకోరా. తప్పిపోయిన దాన్ని ఒక్కటే దాన్ని ఆయన వెతుకుతున్నాడు. ప్రజలకు అది కాపాడుతనే ఒక లక్ష్యం. 100 ఉన్నాయి కదా, ఒకటి తప్పిపోయినది,
99 ఉన్నాయి కదా అని సరిపెట్టుకోలేదు ఆయన. తప్పిన దాన్ని ఆయన వెదుచున్నాడు పేదరు. కాబట్టి ఈ ఉదాహరణ మనకి ఏమి తెలుపుతున్నది అంటే అనేక సత్యమును అనుసరించి దేవుడు బిడ్డ ఉన్న మనము ఒక వ్యక్తి సత్యం నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వెళ్ళిపోతున్నాడు కదా అని మనం అతను వదలకూడదు. దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు కదా, వెళ్ళిపోనిలే మనం బాగుపడుతున్నాం కదా, మనం చాలే అటువంటి మనస్తత్వం యాజ్ ఎ క్రిస్టియన్ లీడర్స్ ఆర్ క్రిస్టియన్ మెంబర్స్ ఇట్స్ నాట్ కరెక్ట్. అలా ఉండకూడదు కూడా. అందుకనే యేసయ్య అంటాడు కదా, నేనే మార్గమును నేనే సత్యం. యోహాను సువార్త 14 అంటాడు, నేను సత్యమునే మాట్లాడుచున్నాను. దేవుడు సత్యమును మాట్లాడే ప్రయత్నం అనమాట. సత్యము దేవుడి దగ్గరికి మనం తీసుకొస్తుంది ప్రయత్నం. చాలా మంది మోసపోతా ఉన్నారు, చాలా మంది మోసపోయి అంత వరకు అంత కూడా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా అని ఏడుస్తూ ఉన్నారు. నిజమే, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, మోసపోవడానికి కారణాలు ఏంటి? ఏమిటంటే సత్యాన్ని తెలుసుకోకపోవడం, సత్యముతో అంటకట్టబడి లేకపోవడం, దేవునితో అంటకట్టబడి లేకపోవడం వలన జనులను మోసపరుస్తూ మారిపోయిందనుకుంటున్నారు. కాబట్టి ఈ సమయంలో అయినా ఆయన వైపు తిరిగి ప్రభువా అని ఆయన వైపు తిరిగినప్పుడు నిన్ను ప్రేమించడానికైనా ఇష్టపడతాను, మరలని జ్ఞానమును వికసింపజేయడానికి ఆయన మీద ఇష్టపడతా ఉన్నాడు. అందుకనే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 471 సంగీతంలో సంగీతకారుడు ఎంతో భావంతో రాసినటువంటి సంగీతాలు మనం చూస్తాము. స్వర శానా నిచయము ఐనదే ఆయన ఫలితము చూడ కష్టపడ నైతిని ఒక ఆత్మ నైనా నేను రక్షిపక యేసువా ఒక ఆత్మ నైనా నేను రక్షిపక యేసువా వటి చేతులతో నిన్ను దర్శి చుటాతగునా. వటి చేతులతో నిన్ను దర్శి చుటాతగునా. యేసువా నా స్వరక్షణ నిశ్చయము అయినదే ప్రభు, కానీ ఆయన ఫలితం లేదయ్యా, కష్టపడుతున్నాను తండ్రి అని సంగీతక రాస్తూ ఉన్నాడు. యేసువా నా ప్రభువా నా రక్షణ నాకే ఫలించేటప్పుడు, ఇంకా నా రక్షణ నాకే నేను అనుభవించలేకపోతున్నప్పుడు నేను ఎలా మరలా రక్షణ ఇతరులకు ఎలా ప్రకటించగలను తండ్రి అని రాస్తున్నాడు ప్రభుత్వ. నిజమే కదా, మనలో యథార్థటువంటి జీవితం లేక మనలో మాదిరికరమైన జీవితము మనమే అనుసరించక మనలో దేవుడు మాటలలో మనమే లక్ష్య పెట్టక నీత్యుక్తమైన మాటలు ఏ రీతిగా మనము ఇతరులకు చెప్పగలము ప్రయత్నపడే కదా. మనలోనే పాపిష్ట తలంపులుండి మనలోనే ద్వేషాలు పగలు మనలో ఉండి రక్షణ సువార్తను ఇతరులకు ఎలా మనం చెప్పగలము? నా ప్రియ స్నేహితులు ఎలా చెప్పగలము గమనించండి. కాబట్టి నీ రక్షణ నీకు ఆనందముగా అది నువ్వు అనుభవించాలంటే ఆయన వైపు తిరిగి ప్రభువా
నా రక్షణ బలపరచు తండ్రి, నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఆ రక్షణ నుండి ఆనందాన్ని, ఆ మాధుర్యాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన ఎక్కువ అనుగ్రహిస్తాడు ప్రభుత్వాలు. అందుకనే యాకోబు భక్తుడు యాకోబు పత్రిక రాస్తూ ఉన్నాడు కదా 20వ వచనంలో, పాపిని వాని తప్పు మార్గం మళ్ళించేవాడు మన నుండి ఒక ఆత్మ రక్షించి అనేక పాపమును కప్పివేయనని తాను తెలుసుకోవాలని గమనించండి. పాపి వాని తప్పు మార్గం నుండి మళ్ళించేవాడు మన నుండి ఒక ఆత్మను ఏమంట రక్షించుడంట. కాబట్టి ఎంతమంది ఆత్మల యొక్క భారాన్ని కలిగి ఉన్నాం, ఎంతమంది ఆత్మల యొక్క సంపాదన చేయాలని ఆ తృష్ణ, ఆ యొక్క ఆ డిజైర్ ఎంతమంది ఉన్నది ప్రయత్నించారా? అందుకనే కీర్తన కావాలి అంటాడే కదా 42వ సంకీర్తనలో, నాయన దుప్పి నీటి వాళ్ళకు ఒక ఆశపడినట్లు నా ప్రాణము ఆశపడుతున్నాయి. ప్రియదేవుని పెట్టారా, ఎంతమంది అది ఆశ, ఏ ఆశ, ఆత్మరక్షణ సంపాదించాలని ఎంతమందికి అటు ఆశ ఉన్నది ప్రియదేవుని పెట్టారా? దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం అనుభవిస్తూ ఉన్నావు, కానీ ఒక్కడైనా నువ్వు నీ సన్నిధానములో నీ పేరట ఒక్కడైనా రక్షింపబడితేవా, నువ్వు ఒక్కడైనా దేవుడి సన్నిధానంలో నువ్వు తీసుకొచ్చితేవా అని అడిగినప్పుడు నీ సమాధానం ఏమై ఉన్నది ప్రభువా గమనించండి. ఎగ్జామిన్ యువర్సెల్ఫ్. ద లార్డ్ విల్ ఆస్క్ యూ, ఒకవేళ ప్రభుని అడిగితే ఏంటి నీ ద్వారా ఎంతమంది దేవుడి సన్నిధిలో నడిపించావని ఆయన అడిగితే, వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్, వాట్ ఈస్ యువర్ ఆన్సర్, నీ యొక్క సమాధానం ఏంటి, నీ యొక్క జవాబు ఎటు రీతిలో ఉన్నది గమనించుకోకూడదు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి, ఎన్నో లగ్జరీ లైఫ్లు అనుభవిస్తూ ఉన్నాం, కానీ ఇప్పటికైనా ఏ వ్యక్తిని దేవుడి సన్నిధానం తీసుకురాలేకపోతున్నాం. ఆత్మలు ఎందు వాంచలేక సోమరులై పోతూ ఉన్నాం మన జీవితాన్ని, వ్యర్థపరుస్తున్న మన జీవితాన్ని. మనమే బాగున్నాన్ని మనం ఆశీర్దింపబడాలని అనుకునే ఈ తరుణంలో ఎవరినైనా తెస్తున్నామా? ఇప్పటికైనా అవన్నీ వదిలేసి ప్రభువా నీ జత పని వారిలో, నీ పొలములో నేను కూడా పాలుభాగస్తులు అవుతానయ్యా అని ఆ సంగీతకాలం 2వ వచనం మాట్లాడుకోవద్దనుకుంటున్నాను. ఆత్మలన్ను వేద పరాచువార నాడు చింతతోడ నిల్తురు, ఆత్మలన్ను వాంచ లేక సోమరులై కాలము వ్యర్థ పరాచువార నాడు చింతతోడ నిల్తురు. ప్రీతుని బిడ్డలారా, కాలమల్లా గడిచిపోతా ఉన్నది. ఇటీ భయంకరమైనటువంటి విపత్తు కాలంలో సుమారు 40 రోజులు పైగా లాక్డౌన్లో ఉన్నాం మనమందరం. 40 రోజులు, సుమారు 40 రోజులు మనమందరం లాక్డౌన్లో ఉన్నాం. 40 రోజులు ఇంట్లో ఉండడం చాలా భయంకరమైన విషయమే ప్రయత్నపడ్డారు. కానీ ఇది ఒక దేవుని ఏర్పాటుగా మనం భావించాలి. ఇప్పుడు దాకా ఎన్నో మన బిజీ వర్క్లో నిమగ్నం అయిపోయి దేవుడి సాన్నిధ్యంలో చేరి ఆయన ఆరాధించలేకపోయాము, ఆయన నామమును స్మరణ చేయలేకపోయాము, మనకు తెలిసిన వార్తను ఇతరులకు ప్రకటించలేకపోయాం. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది ప్రియదేవుడా. ఆయన సన్నిధిలో మోకాలు ప్రార్థన చేయడానికి, ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడు ఇచ్చినట్టు గొప్ప భాగ్యం. అట్టి అవకాశాన్ని
మన సద్వినియోగం చేసుకున్నామో ప్రభువా. అనేక మంది భక్తులే పార్టీ చేస్తూ ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటాము, కానీ దానిలో తెలుసుకున్న విషయాలు రెండు ఉన్నాయి. భక్తులు చెరుకుంటూ ఉన్నప్పుడు భూలోకములో మన పని అయిపోతూ వస్తాం. పలుకు రాజ్యంలో మనం వెళ్ళడానికి సిద్ధం, భూలోకంలో మన ఆయుష్ తగ్గిపోతూ ఉన్నది, పలుకు రాజ్యం వెళ్ళడానికి సమీపం అవుతున్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి ఇచ్చిన కాలం ప్రియుడు అనుకుంటాను, అందుకని సంగీతకారుడు ఒక మంచి వచనం రాస్తా ఉన్నాడు కదా, చూద్దాం ఒకసారి. కాలమెల్లగడిచి పోయెను మోసపోతినేనయ్యో, గచ్చినాటి కాల మైతే ఇచ్చినాను రాదది, కాలమెల్లగడిచి పోయెను మోసపోతి నేనయ్యో, గడిచిన ఆటి కాల మైతే ఇచ్చినాను రాదది, ఒక ఆత్మ నైనా నేను రాక్షే ఒకయాత్మ నైనా నేను రాక్షే పకాయేసువా, వాటి చేతులతో నిన్ను దోషి చుటా తగునా, వాటి చేతులతో నిన్ను దర్శి చుటా తగునా. కాలములు గడిచిపోయి మోసపోతున్నాయో, ఇప్పుడు దాకా నా సొంత కార్యములతో కాలమంతా గడిచిపోయినాయి, ఒక్కటి కూడా నీకు అనుకూలమైన జీవించలేకపోయాయి, ఒక్క ఆత్మను కూడా నీ సన్నిధానం తీసుకోలేకపోయినయ్యా, మోసపోతున్నాను తండ్రి, ఏడుస్తున్నావు తండ్రి, కానీ గడిచిన కాలం తిరిగి రాదు కదా నాయన అని ఏడుస్తూ రాస్తున్న పాట ప్రియుడు బిడ్డ, ఇది నిజమే. మన సొంత కాలం అంతా గడిపేసినాం, ఒక్క ఆత్మను ఆయన సన్నిధానం తీసుకురాలేదు, ఒక్క ఆత్మను రక్షణ మార్గంలో మనం నడిపించలేకపోయాం. ఇట్టి విపత్తు కరమ సమయంలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాం ప్రభువా, ఏమి ఉపయోగం ప్రియుడని బిడ్డరా, టైం అంతా వేస్ట్ అయిపోయింది, గడిచిన కాలం తిరిగి అది వస్తున్నదా, రావట్లేదు కదా. కాబట్టి ఈ యొక్క సమయంలో అయినా, ఈ లాక్డౌన్ సమయంలో అయినా, దేవుడిచ్చిన బలాన్ని, ఫాదర్ ఐ విల్ యూజ్ మై స్ట్రెంగ్త్ టు యువర్ గాస్పెల్, నా యొక్క నిలిచండి ఆ యొక్క బలముని సువార్త పని కొరకు నేను ఉపయోగిస్తాను ప్రభువా అని ఒక తీర్మానం తీసుకుంటావా నా ప్రియ సహోదరుడు, నా ప్రియ స్నేహితుడు. చర్చి రావడానికి సమయం లేదు, అవకాశం లేదు, బిజీలోకి వెళ్ళిపోయాం, ఏమంతా గడిచిపోయింది, మళ్ళా ప్రభునికి అవకాశం ఇస్తా ఉన్నాడు, ఆయనని పిలుస్తున్నాడు. నీ కొరకు ఆయన శిరో మరణించాడు కదా, నీ కొరకు ఆయన మొక్క మీద ఉమ్మేపించుకున్నాడు కదా, నీ కొరకు ఆయన పెరుగు తిరుగుతున్నాడు కదా, నీకోసం ఆయన ముఖం మీద ఉమ్మేపించుకున్నాడు కదా, నీ కొరకు అంత చేసంట ఆయనకు నువ్వు ఏమి ఇవ్వగలుగుతున్నావు, ఆయన ఆశపడుతున్న ఒకటే హృదయాన్ని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అంతే మాత్రం కాదు, నేను నుంచి ఆశిస్తుంది ఒక్క ఆత్మనైనా నువ్వు నా సన్నిధానంలో నడిపిస్తావేమో ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి భక్తులారా, ఇప్పటికైనా ధైర్యం తెచ్చుకున్నా, ఇప్పటికైనా మూతబడి నీ కళ్ళు ప్రకాశింపజేసే లేవనెత్తి ఆత్మ యొక్కకి వెళ్ళి చేరినట్లు, ఆయన ఆత్మను తీసుకెళ్ళి ఆయన దూచేరినట్లు మనము కష్టపడదామా? ఆఖరి చరణం అంటాడు కదా ఆయన, భక్తుల ధైర్యం తోడా
లేచి ప్రకాశించుడే ఆత్మలల్లా యేసు యోద్ధ చేయునట్లు చేయుడి భక్తులార ధైర్యం తోడ లేచి ప్రకాశించుడి ఆత్మలల్లా యేసు యోద్ధ చేరునట్లు చేయుడి ఒక ఆత్మ నైనా నేను రక్షేపక యేసువా ఒక ఆత్మ నైనా నేను రక్షేపక యేసువా వాటి చేతులతో నిన్ను దాసించుట తగునా వాటి చేతులతో నిన్ను దాసించుట తగునా నా ప్రియ స్నేహితులారా ఆత్మలు ఎందు ఓడ్చలకి ఇప్పటిదాకా మనం జీవించున్నాం సోమల్లైనా ఉన్నాం మన కాలమంతా వ్యర్థపరిచున్నాం ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాం యేసువా నా స్వరక్ష నిత్యముగా అయినది నాయన కానీ ఫలితం రాట్లేదు కాలమంతా గడిచిపోయినయ్యా మోసపోతిమయ్యా ఇప్పుడు ఏడుస్తూ కూర్చున్నావు కానీ గడిచిన కాలం ఏడిచినా రావట్లేదయ్యా ప్రభువా నీ సన్నిధ్యంకి వస్తున్నా ప్రభువా ఇప్పుడైనా పశ్చాత్తాపడుతుంది దిస్ ఇస్ ఎ టైం టు రిపెంట్ యువర్ సిన్ దిస్ ఇస్ ఎ టైం టు ప్రే టు ద లార్డ్ దిస్ ఇస్ ద టైం టు రిసీవ్ యువర్ సాల్వేషన్ ఇది అనుకూల సమయం ఈ రక్షణ దినము కాబట్టి ఆ రక్షణ అతను పొందుకోవడానికి ఆశపడుతున్నావా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు నేను పిలుస్తూ ఉన్నాడు ఆ రోజున ఆదాము పిలిచిన దేవుడు ఆదామా నువ్వెక్కడున్నా పిలిచిన దేవుడు అదే స్వరం నిన్ను పిలుస్తా ఉన్నా విరాల్ మై పీపుల్ ఆయన పిలుస్తా ఉన్నాడు ఆయన స్వరాన్ని విని మూయబడిన నీ యొక్క హృదయమైన ద్వారాలు ఆయన దగ్గరకు వచ్చి దాన్ని కొడుతూ ఉన్నాడు ఆయన శబ్దాన్ని విన ఉంటున్నాను ఆయన శబ్దాన్ని విని ఆ హృదయం తలుపులు తీసుకు తీసుకొస్తుంది ఆయన నీలో నీతో ఉన్నాను కానీ ఇష్టపడుతూ ఉన్నాను కాబట్టి నా ప్రియ స్నేహితులు టేక్ ఇట్ వర్క్ టుడే గొప్ప నిర్ణయం తీసుకున్నాను నీ ఆత్మ యొక్క రక్షణ పాలు భాగ్యం నీ ఆత్మల పండించే ఆ పొలంలో నేను కూడా ఒక పని పడుకుంటాను ప్రభువాని నిర్ణయాన్ని మనం తీసుకున్నాను దేవుడు అటు నిర్ణయాన్ని తీసుకున్న వాళ్ళందరినీ ప్రభు సదాకాలం దీవించి కాపాడునుగాక ఆమెన్ దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశ్రవదించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ